కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, లోకేష్ బాబు గారు ఒకటే ఆరోపిస్తున్నారు. ఇది పిచ్చి తుగ్లకు పాలన. అదే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏం అభివృద్ధి చేశారు 100 రోజుల పాలనలో? కేవలం మాపై దాడులు చేయించడం, మా కార్యకర్తలని హతమార్చడం, ఏం దాడులు చేశారు? పునరావాస కేంద్రాలు పెట్టుకున్నామంటారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో హత్యలు ఎక్కువైపోయాయి, రాజకీయతలు ఎక్కువైపోయాయని విమర్శిస్తున్నారు. ఒక విషయానండి, ఏదైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏది ఉందో అది ఆ ఊర్లో జరిగిన, ప్రతి ఊర్లో జరుగుతాయి, ఒక ఊర్లో కాదు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నా, ఈ పార్టీ అధికారులు ఉన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద వచ్చి తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ సహజమైన. ఆంధ్రప్రదేశ్లో అనేది ఇవాళ కొత్తగా మనం పెట్టింది కాదు. కొన్ని దగ్గర మాలాట రాజకీయ నాయకుల దగ్గర బోదార్చి బోదార్చి అది కాదు ఇది కాదురా అని చెప్పి చెప్తాం. అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా మాలాంటి వాళ్ళం, ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వచ్చి ప్రేరేపించి అదొక ఇష్యూ కింద చేసి పీడి ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టి నా నటులు తీసుకొచ్చి మిలాంటి వాళ్ళు ఎక్కడ దొరికితే అది తీసుకొచ్చి ఆ మమ్మ వాళ్ళతో వచ్చి ఇది చేయిస్తుంటారు. అది తప్పు, అది ఇదే ఎన్ని ఎన్ని ఎవడైనా నవ్వుతాడండి. నేను అవాళ ఇది అంటే పేరు వరదలు జరిగా, వరదలు వచ్చాయి, వరదలు వచ్చినప్పుడు వచ్చి మేము వచ్చి అందరూ చూస్తున్నాం. మొన్నటి ఒక క్యాసెట్లో నా వాట్సాప్లో ఒకటి వచ్చింది, ఎవరిని మన అనిల్ని ముఖ్యమంత్రిని తిడుతూ, వీడు ఎవడరా వీడు ఇంత తిడుతూ ఇంత ఎగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, అసలు మనం ఎక్కడ తప్పు చేయలేదు కదా, ఇన్ని బాగా చేస్తుంటుంటే అందరూ చెరువులో దిగి తలపగలుట్టుకొని ఏ నువ్వు యాదవానువుగా గొల్లవాడువా అని చెప్పని భాష మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిని వచ్చి వాడు వీడియో మాట్లాడుతున్నాడు, ఎవడరా వీడియో కూర్చొని మా డీజీకి వచ్చి అంటున్నది అని పెట్టి మెసేజ్ ఇచ్చాను. మెసేజ్ ఇస్తే డీజీ వచ్చి సారీ సార్ నేను చూడలేదు, చూశాను, అవి ట్రేస్ అవుట్ చేస్తాను సార్ అని చెప్పి చెప్పన్నాడు. ఆ తర్వాత ఏదో కంప్లైంట్ ఇచ్చే దుర్గా చూసి ఎవరు నేను వచ్చి ఎవరు నిజంగా ఇదేదో రాజకీయంగా మాట్లాడి ఉంటాడు కదా అనుకున్నాను. కానీ ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాడికి మేకప్ వేసి వాడికి డబ్బులు ఇచ్చి చెప్పిస్తారంటే రాజకీయాలు ఎప్పుడు చూడలే, నేను 30 సంవత్సరాలు రాజకీయాలు అన్నా. కానీ తెలుగుదేశం పార్టీ ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు అంటే ఎక్కడ ఇది అంటే రేపటి నుంచి ఇంకేమొద్ది, ఇవి దా ఇన్సిడెంట్ వల్ల ఏమైపోయింది, రేపటి నుంచి ఒక ఐడెంటిఫైడ్ పర్సన్ తప్ప, ఐడెంటిఫికేషన్ తప్ప, నాన్నటోడు మీరటోడు తప్ప ఎవరు ఏది మాట్లాడినా ఇది 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 వచ్చి వాడు ఏ చిన్నకాలపాటు ఏ నాటకాలు వేసుకున్నవాడో, నాటకాలు వేసుకున్నవాడు, టీవీలో యాక్షన్ చేసుకున్నవాడో, సినిమాలో యాక్షన్ చేసుకున్నాడు, లేకపోతే కడుపు కూర్ కోసం ఏదో రంగులు వేసుకు పూసుకొని మాట్లాడుతున్నాడు అనుకుంటారు ప్రజలు. ఇది వ్యవస్థకే నష్టం కదా ఇది. రేపు నిజంగా ఒక బాధతో వచ్చి ఆ మాట మాట్లాడినా లేదా వాడు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ కింద వెళ్ళిపోతాడు. ఇది పులి కథలాగా అయిపోయింది ఇది, అది కాదు ఇది ఇది మనం అనుకుంటాం చెప్పండి మీరు, నాలో చెప్పండి నిజంగా ఇది ఇది వ్యవస్థకు మంచిదా? ఇది ఇష్యూ డైవ్ ఇది ఒక పేదస్టు రాజకీయంగా చేసినప్పుడు వ్యవస్థకు నష్టమైంది. నిజంగా పేదవాడు ఇబ్బంది పడిన వాడు నిజంగా చచ్చిపోయాడు, ఇంకో అరగంటలో చచ్చిపోతాం అనుకున్నవాడు నిజంగా టీవీలో పెట్టి వాట్సాప్లో పెట్టి పంపించినా ఎవరు బిలీవ్ చేయడు. ఇది ఇలాంటి పరిస్థితులు చేయడం వల్ల ఎంతగా ఎంత నష్టపడుతున్నారు దీన్ని వ్యవస్థని, తప్పు కదా ఇది. ఈ రాజకీయ కక్షలు, ఈ రాజకీయ దాడులన్నీ కూడా ఈ కృష్ణా గుంటూరు ఇక రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటాయి, ఏంటి కారణం? మా యాటిట్యూడ్ కామ్ గోయింగ్ మా లాభ అండి యాటిట్యూడ్ కా అందరు ఇక్కడ ఏదో దృష్టిలోనే మేమేదో ధర్మ మేమేదో మంచి వాళ్ళు అని లేదా మేమేదో ధర్మాలు అని ఏదో శాంతవుతులు అన్న నేను. కానీ యాటిట్యూడ్ అక్కడ రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు వాళ్ళ యాటిట్యూడ్స్ కూడా ఉండాలి. ఇందాక చెప్పాను కదా అదే మాకాశ అయితే ఒప్పుకోము, ఏ పనులే అయిపోయింది అయిపోయింది కర్మ ఎవడ మరి పోనీయండి అని చెప్పి చెప్పేస్తామని చెప్పింది ఉంటాయి కొందరు. దాన్ని ఇలా చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే దాన్ని ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. దేనికోసం పునరావాస కేంద్రం? నేను అదే అడుగుతున్నాను, ఎవరైనా ఎవరైనా పోలీసు వాళ్ళు ఇప్పుడు కర్నూలులోను నాకు నేను లాస్ట్ టైం మంత్రి ఉన్నప్పుడు అక్కడ ఎవరో అతను ఉండి మంటలు చేసాడు ఒక ఊరు అక్కడ కోటప్ప అప్ప కొండ కపటాల అనే ఊరు రోజు ఉండేది. అతను ఎప్పుడు నేను చూడలేదు కానీ ఆ ఊర్లో సోషల్ బైకెట్ కాదు ఊర్లోకి వస్తే ఒప్పుకోమని చాలామంది ఒక లేడీ ఉండేది. ఎవరో లేడీ ఆవిడ ఊర్లో రావడానికి ఇబ్బంది, ఈవిడ మధ్య పోలీసులు వచ్చి రావద్దని లేకపోతే ఈ నెలొద్దని ఇవి అప్పుడు చూశాను నేను. ఎందుకంటే ఊర్లో వస్తే చంపుకోవడం గుండుకొని ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ఈ అధికారంలో చూడలేదే, మీ ఊళ్ళో రావద్దనని వాళ్ళు బంధిస్తే పోలీసులను కంప్లైంట్ ఇచ్చారనుకో అప్పుడు పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళిపోతే తప్పు,
ఆనందాలు పారిపో వచ్చి మీ ఊర్లోకి వెళ్ళలేము భయం వేస్తుంది మగలంటే భయం వేస్తుందని చెప్పాలి పోలీసుకు వెళ్ళి. అది కాదు భయం వేస్తుందని చెప్పాలి పోలీసుకు వెళ్ళి, సరే మమ్మల్ని ఊళ్ళో కొడతా ఉంటున్నారు, ఊళ్ళోకి వస్తే చంపుతూ ఉంటున్నారు, మేము ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాము, మాకు రక్షణ ఉండే ఒక పిటిషన్ ఇచ్చారనుకో, అప్పుడు తీసుకోకే. అసలు ఆ వేవీ లేకుండా వాళ్ళ తరపు వచ్చి వాళ్ళ ఊళ్ళో కలిపి నేను తీసుకెళ్తాను, నువ్వెందుకు పెద్ద నువ్వు ఏదైనా 350 రోజులు నువ్వు కాపలా కాస్తావు వాళ్ళకి, ఈ ప్రజాస్వామ్యంలో వచ్చి నాయకులు వచ్చి ప్రజలకు కాపలా కాసుకుంటాం 350 రోజులు కాదు కదా, ఇవాళ కాదు రేపు ఏం చేయాలి. మా జనాలు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, చిన్న ఇష్యూ అది ఏ పార్టీ ఉన్నప్పటికి కూడా నేను అధికారం ఉన్న అధికారులు ఒకటే మాట చెప్తా పోలీసు చెప్పండి, ఇవాళ మీరు దాన్ని శాంతియుతంగా సెటిలేట్ చేయండి చూడండి, దాన్ని వచ్చి గ్రూప్గా వర్గంగా కానీ లేకపోతే దాన్ని చేసి దాన్ని ప్రేరప్ చేసి అరెస్టులు కానీ అవి చేశారంటే రేపు 2 వర్గాలు అయిపోతాయి ఊర్లో. అవి వర్గాలు వచ్చి రాజకీయ వర్గాలు అవ్వచ్చు, లేదు సామాజికమైన కులాలతో పోరాటం అయిపోవచ్చు, మళ్ళీ ఊళ్ళో బతకడం కష్టం వాళ్ళు. ఇవాళ ఒక్కరోజు కోపాలు తాపాలు ఉంటాయి, మీరు కొంచెం శాంతియుతంగా ఉండండి అని చెప్పి నేను అధికారం ఉన్న అధికారం లేకపోయినా నిజంగా మా పార్టీ వాళ్ళని కొట్టి తిట్టిన కొట్టినప్పుడు కూడా రేపు ఉండరా ఎందుకు గాబరా రేపు మంది కలిసి ఉండాలా కొద్దిగా ఆలోచించండి అని చెప్పి తత్వం ఉండాలి. అది నాయకత్వం అంటే, నాయకత్వం అంటే వాయి నువ్వు దొరికాడు కదా మన రాజకీయం అని చెప్పేసి రేపటి నుంచి ఆడ వెనకాల పడి 2 వర్గాలు అయిపోవాలనుకుని కొట్టి మనకు ఒక వర్గం ఉండాలనుకుంటే అది అనుకుంటా స్వాస్థ్యం కాదు. అది ఎప్పుడో పూర్వం రోజు, అది ఎప్పుడు తండ్రి ఎటు ఉంటే ఆ ఊరు ఎటు ఉంటే ఆ వర్గం ఉంటుంది, వెళ్ళక కాదు ఏ రోజు కాదు రోజే ఇవాళ రాజకీయం. ఊరికి మంచి జరిగిందా, నాకు మంచి జరిగిందా, నా కుటుంబానికి మంచి జరిగిందా, మా ఊరికి మంచి జరిగిందా, మా జిల్లాకు మంచి జరిగిందా అనుకునే పరిస్థితులు ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా, మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.